फ्रेंड्स वेलकम टू अनीता किचन नैन रंजा स्पेषल स्वीटा इदे शाही तुकड़ा अंडी शाही तुकड़ा अंत रायल पीस आफ् डेजर्ट फ्रम मोघल किचन अंडी अंत मोघल साम्राज्य में मन परपाल वालू चुस्क स्वीटी चला रिच् उ बहुत इधा तैयार चुस्वा दी कावास पदार्थो इप्ड नीन चूपा शाही तुकड़ा को कावास पदार्थ फुल क्रीम मिल्क हाफ लीटर इदे पिस्ता नेन चिन्नगा कट चेसि पेट्टुकुन्नानु 100 ग्राम्स शुगर इदे इलाची पौडर अंडी ब्रेड स्लाइसेस ओक 5 तीसुकुन्नानु नेय्यि डीप फ्राई कोसम अंडी इप्पुडु मनं पालु वेंटने पोयि मीद पेट्टुकुंदाम अंडी इदि चिक्कगा अय्ये वरकु कास्त वेट चेद्दाम पालन्नि फुल क्रीम मिल्क कदंडी तोंदरगा वेडवुतायि तोंदरा चिक्कबडुतुंदि अदे विधंगा इकड़े मन को फुल क्रीम मिल्क मात्रमे तीसुकोवालंडी नार्मल मिल्क तीसुकोकूडदु ई स्वीट की कासेपु मन इक्कड पालु कास्त दग्गरिकि वच्चायंडी ई टाइम लो मनं शुगर वेसेसुकुंदाम इंदुलो नेनु शुगर मोत्तंगा वेसेसुकुन्नानु अलागे इलाची पौडर वेस्तुन्नानु इलाची पौडर इंकोकटि वच्चेसि इक्कड कुंकुम पुव्वु नीळ्ळंडी ई कुंकुम पुव्वु नीळ्ळु कूडा इंदुलोकि वेसेसुकुन्नानु कुंकुम पुव नीलतो मंच कलर वस्तुंदी अट्ला फ्लेवर मंचिगा वस्तुंदी इप्पुडु इंका मनकि इदि चिक्कपड़ालंडी चिक्कपड़े वरकु कास्त वेट चेद्दाम इक्कड ई टाइम लो मनकि कास्त चिक्कपड़िंदी कदंडी सरिपोतुंदी इप्पुडु नेनु पोयि कट्टेस्तुन्नानु कास्त पिस्ता वेस्तुन्नानंडी मिगतादि मनं पैन डेकोरेशन कि वेसुकुंदामु इप्पुडु इदि नेनु पक्कन पेट्टेसि ओक पैन वेसुकुंटानंडी अंटे डीप फ्राई चेसुकोवालि कदा ब्रेड स्लाइसेस ఇక్కడ నేను బ్రెడ్ స్లైసెస్ వచ్చేసి ఇట్లా ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకున్నానండి ఇంకొకటండి ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకోండి మిల్క్ బ్రెడ్ అయితేనే బాగుంటుంది స్వీట్ కదా అదే విధంగా ఇంకొకటి ఫ్రెష్ తీసుకోకండి అంటే మనకు మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఒక 1 డే 2 డేస్ అయినాక తీసుకోండి ఫ్రెష్ మాత్రం తీసుకోకండి ఫ్రెష్ బ్రెడ్ మనకు ఫ్రై చేయడం వల్ల ఏందంటే మొత్తం చూరా చూరా నెయ్యిలో పడిపోతుంది ఇలా ఉంటే కాస్త స్టిఫ్ గా ఉంటుంది కదా మంచిగా ఉంటుందండి అందుకనేసి ఇది నిన్న తయారైన బ్రెడ్ అండి నేను ఈ రోజు తీసుకున్నాను ఇలాగే మీరు కూడా ఒక రోజు రెండు రోజుల డేట్ అయిపోయింది ఇక్కడ నేను పాన్ వేసుకున్నాను కదండి ఇందులో అంత నెయ్యి వేస్తున్నాను ఇది నెయ్యిలో ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి అందుకనేసి మనము నెయ్యిలోనే ఫ్రై చేసుకుందాం ఇది కరిగాక మనం ఒకటి ఒకటి ఫ్రై చేసుకుందాం ఇక్కడ నెయ్యి వేడైందండి ఒకటొకటిగా మెల్లగా ఇందులోకి వేసేసుకుందాం ఎన్ని పీసెస్ పడతే అన్ని పీసెస్ మాత్రమే వేద్దామండి కాస్త ఫుల్లా వేస్తేనే మంచిగా గోల్తాయి ఇవి నాకు ఇక్కడ 4 పీసెస్ సరిపోయాయి ఒక సైడ్ మొత్తం మంచిగా ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్ వేద్దాం ఇక్కడ మనము ఇంకో పక్క కూడా చేసుకుందామండి చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా పీసెస్ ఇలా ఇంకో పక్క కూడా మనం మంచిగా ఫ్రై చేసుకుందాం ఇక్కడ ఇవి రెండు పక్కల ఫ్రై అయిపోయాయండి ఇది నేను ఒక ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను అదే విధంగా మిగతా పీసెస్ అన్ని కూడా ఫ్రై చేసి పెట్టుకుందాం ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ అన్ని గోలిచి పెట్టేసుకున్నాను కదండి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీనిపైన మనం ముందుగా చేసుకున్నాం కదండి ఈ పాలది దీనిపైన ఇలా పోసేసుకుందాం ఇది వచ్చేసి మనము చేసుకుంటాం కదండి డబుల్ కమిట అదే స్టైల్ గా ఉంటుందండి కాకపోతే వీళ్ళు కాస్త డిఫరెంట్ గా చేసుకుంటారు అందుకనేసి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు అన్ని పోసేసుకున్నాం కదండి దీనిపైన కాస్త పిస్తా ఇలా అరేంజ్ చేసుకుంటే సరిపోతుందండి ఇది కాసేపు ఫ్రిజ్ లో పెట్టి తీసుకుంటే బ్రెడ్ వచ్చేసి కాస్త సాఫ్ట్ అవుతుంది అప్పుడు బాగుంటుందండి ఇక్కడ పిస్తా వేసాను కదండి మీకు ఇష్టం ఉంటే పైనే కొంచెం మిల్క్ మేడ్ అయ్యండి బాగుంటుంది మిల్క్ మేడ్ వేసుకుంటే కూడా ఇది చల్లగా తింటేనే బాగుంటుందండి ఫ్రిజ్ లో పెట్టి చల్లగా తింటేనే బాగుంటుంది ఇలా మిల్క్ మేడ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తంగా స్వీట్ రెడీ అయిపోయిందండి ఈ స్వీట్ మీరు తయారు చేసుకొని చూడండి మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి